అందరికీ నమస్కారం. కథ అమ్మ రచయిత భాగవతుల రామారావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి అమ్మ ఎక్స్పైర్డ్ అని టెలిగ్రామ్ వచ్చింది. బెంగుళూరులో ఉన్న పావన్ నారాయణకి, కలకత్తాలో ఉంటున్న కళ్యాణ చక్రవర్తికి ఇద్దరూ టెలిగ్రామ్ చూసి తెల్లబోయారు. టెలిగ్రామ్ ఏమీ అర్థం కావడం లేదు. ఎవరి అమ్మా? తమ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది 15-20 ఏళ్ల క్రిందట. ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడింది అమ్మ? ఆదుర్తాగా మళ్లీ టెలిగ్రామ్ మరోమారు చదివాడు పావన్ నారాయణ. టెలిగ్రామ్ కాశీ బెనారస్ నుంచి వచ్చింది. పంపినవారు మేనేజర్ అమ్మ ఆశ్రమం అని ఉంది. అంటే చనిపోయిన అమ్మ ఓ ఆశ్రమం నడుపుతున్నదన్నమాట. ఎక్కడో కాశీలో ఆశ్రమం నడుపుతున్న ఓ అమ్మ చనిపోతే తనకెందుకు ఇచ్చారు టెలిగ్రామ్? 20 ఏళ్ల క్రిందట అప్పుడు ఒక్కతే వైజాగ్ లో ఉండేది. అదృశ్యం అయిన అమ్మ అతని జ్ఞాపకాల్లోంచి ఏనాడో కనుమరుగైంది. బంధుమిత్ర వర్గం అంతా ఆమె చనిపోయిందనే నిర్ధారించారు. ఇన్నేళ్ల తర్వాత కాశీలో ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మ ఎవరు? అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఈ చచ్చిపోయిన అమ్మకి పేరు లేదా? అమ్మ అంటే ఎవరికి అర్థమవుతుంది? ఇలాంటి సంకట పరిస్థితి వచ్చినప్పుడు అతను సంప్రదించేది భార్యమణినే. ఆమె అతని ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. కిట్టని వాళ్ళు ఆమె అతని రిమోట్ కంట్రోల్ అంటారు. ఎందుకంటే భావన్ నారాయణ బయటి ప్రపంచానికి పేరు మోసిన పెద్ద డాక్టరే కావచ్చు, కాని అతను భార్యను సంప్రదించందే ఏ పని చెయ్యడు, ఏ నిర్ణయమూ తీసుకోడు. భర్త ఎంతో భావోద్వేగంతో చెప్పిన విషయం విని పకారున నవ్వింది భార్యమణి. ఆవిడ ఓ ఎమ్మెల్యే కూతురాయే. రాజకీయం, లౌక్యం ఆమెకు ఉక్కుతో వట్టబెట్టిన విద్య. ఎంత అమాయకులండి మీరు! తలాతోక లేని టెలిగ్రామ్ వస్తే ఇంతలా బుర్రపాడు చేసుకోవాలా? అంతలా మీరు హైరానా పడ్డానికి అందులో ఏముందండి? ఎవరో అమ్మ ఎక్కడో చచ్చిపోతే మీకెందుకు ఇంత ఆందోళన? ఇక ఆవిడ ఎవరో అయితే మీకే ఎందుకు టెలిగ్రామ్ రావాలంటారు? ఆమె వస్తువుల్లో ఆశ్రమం వారికి మీ విజిటింగ్ కార్డు దొరికి ఉంటుంది. బహుశా పూర్వాశ్రమంలో ఆమె మీ చేత ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటుంది. భవిష్యత్తులో పడుకొస్తుందని ఆమె మీ కార్డు దగ్గర ఉంచుకుని ఉంటుంది. ఆమె చనిపోయాక ఆశ్రమం వాళ్ళకి ఆ కార్డు దొరికితే ఆమెకు కావాల్సిన వాళ్ళు కాబోలని ఆ అడ్రస్ కి టెలిగ్రామ్ ఇచ్చుంటారు. ఈ మాత్రం దానికి మీరు ఇంతలా రియాక్ట్ అవడం ఏం బాగోలేదు. టేక్ ఇట్ ఈజీ అంది. సరిగ్గా అప్పుడే పావన్ నారాయణ బుర్రలో ఓ బాంబు పేలింది. అమ్మ చనిపోయిందని అందరూ అనుకుంటున్నారే కాని అమ్మ శవాన్ని ఎవరూ చూడలేదు. 20 ఏళ్ల కిందట వైజాగ్లో ఉంటున్న అమ్మ ఉన్నట్టుండి అదృశ్యం అయింది. తర్వాత ఆమెను చూసిన వాళ్ళెవ్వరూ లేరు. ఏవేవో పుకార్లు తప్ప 1991 గోదావరి పుష్కరాల్లో కొట్టుకొచ్చిన శవం అచ్చంగా అమ్మలాగే ఉందని కొందరన్నారు. మొత్తానికి ఏళ్ల తరబడి అమ్మ ఆచూకీ తెలియకపోవడంతో అందరూ అమ్మ చచ్చిపోయిందనే నిర్ణయానికొచ్చారు. ఇప్పుడు అమ్మ చనిపోయిందని తన పేరు వచ్చిన టెలిగ్రామ్ని పెళ్ళాం చెప్పినంత తేలిక కొట్టి పారేయడానికి వీల్లేదు. చనిపోయిన అమ్మ మా అమ్మేనేమో, బెనారస్ వెళ్తే నిజం తెలుస్తుంది. ఆ మాటే అన్నాడు పెళ్ళాంతో. నేను ఇవాళే బెనారస్ వెళ్తున్నాను. అతడి మొహంలో మొదటిసారి మగవాడి అసర్టివ్నెస్ ప్రస్ఫుటించడంతో విస్తుపోయిన భార్యమణి తన అహాన్ని కాస్త అదుపులో పెట్టుకుని, మీ ఆందోళనని నేను అర్థం చేసుకోగలను, అయితే నిన్న మొన్న 20 ఏళ్ల క్రిందట కనిపించకుండా పోయిన మీ అమ్మ ఎంతకాలం బతికే ఉంటారని ఎలా నమ్మారండి మీరు? బతికే ఉంటే ఆమె వయస్సు 80 దాటి ఉంటుంది. అదృశ్యం అయినాటికి ఆమెకు 60 నిండాయి. ఆరోగ్యమా? అంతంత మాత్రంగా ఉండేది. అప్పటికే అక్కుపక్షిలా ఉన్న ఆ ముసలావిడ ఏ ఆసరా లేకుండా ఇన్నేళ్ళు 20 ఏళ్ళు బతికి ఇప్పుడు చనిపోయి ఉంటారని ఎలా నమ్మారండి మీరు? మీ భ్రమ కాకపోతే అంచేత నా మాట విని ఆ టెలిగ్రామ్ సంగతి మర్చిపోండి. అది కాక ఎవరో కెట్టని వాళ్ళు మిమ్మల్ని ఫూల్ చేయడానికి ఈ టెలిగ్రామ్ ఇచ్చి ఉండొచ్చు కదా అని భర్తని వారించబోయింది. నువ్వెన్ని చెప్పు, నేను బెనారస్ వెళ్తున్నాను. వెంటనే ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేశాడు. మరో 2 గంటల్లో విమానంలో కూర్చొని
మేఘాల్లో తేలిపోయి వెళ్తున్న పావన్నారాయణ ఆలోచనలు అంతకంటే సూపర్ సోనిక్ స్పీడులో గతంలోకి దూసుకుపోతున్నాయి. ఈ అమ్మ తన అమ్మే కాదు కదా. ప్రపంచంలో పిల్లల కోసమే బ్రతికిన తల్లిదండ్రులు ఎవరంటే ముందు అమ్మా నాన్న పేర్లే చెప్పాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమానురాగాలతో పెంచారు నన్ను తమ్ముణ్ణి. మా ఇద్దరికి వయసులో ఒక్క ఏడాదే తేడా కనుక స్కూల్లో ఇద్దరం ఒకే క్లాసులో చేరాం. మా నాన్న అప్పట్లో రైల్వేలో గార్డుగా పనిచేసేవారు. మా అమ్మ పెద్ద చదువులు చదవకపోయినా అమ్మకి తెలియని శాస్త్రాలు లేవు. భారత భాగవత భగవద్గీతాది పారాయణ గ్రంథాలు ఆమెకు కొట్టిన పిండి. నాన్నగారి ఆదాయం కుటుంబ పోషణకి, మా చదువులకి, ఇతర ఖర్చులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోయేది. కానీ మేం కాలేజీ చదువులకి వచ్చేసరికి నాన్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ముఖ్యంగా నాకు మెడిసిన్లోనూ, తమ్ముడికి ఇంజనీరింగ్లోనూ సీటు దొరికినప్పుడు డబ్బుకి అమ్మా నాన్న పడ్డ యాతన ఇంత అంతా కాదు. ఆఖరికి అంతకు ముందు వైజాగ్లో కొన్న హౌసు మా చదువుల కోసం అమ్మేద్దామనుకున్నారు. అందుకు అమ్మ ఒప్పుకోలేదు. ఆ మాత్రం ఐవేజు పోగొట్టుకోవడమే తప్ప ఆ డబ్బు ఇద్దరు పిల్లల చదువులకు ఎలాగూ సరిపోదు. అక్కడ ఇక్కడ అప్పు చేయడానికి ప్రయత్నించారు కానీ ఫలించలేదు. తాహతు లేనప్పుడు అత్యాశలకు పోయి లాభం ఏమిటి? మా చదువును అక్కడితో ఆపేద్దామని నిశ్చయానికి వచ్చారు నాన్న. చదువుల్లో మణిపూసల్లాంటి పిల్లల బంగారు భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నామే అని అమ్మ పడిన క్షోభ అంతా ఇంతా కాదు. కాలుగారిన పిల్లిలా ఎక్కడెక్కడో తిరిగి ఎందరెందరినో యాచించింది. సరిగ్గా అలాంటి విషమ పరిస్థితిలో ఇద్దరు పెద్ద మనుషులు మా కుటుంబాన్ని ఆదుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే భుజంగం గారు నా చదువు బాధ్యత తాను వహిస్తానంటే, రైల్వే అండ్ సివిల్ కాంట్రాక్టరు పనిభూషణం గారు తమ్ముడు చదువు బాధ్యత ఆయన తీసుకుంటానని ముందుకొచ్చారు. అమ్మ సంతోషానికి అవధుల్లేవు. ప్రపంచంలో ఇంకా ఇలాంటి మహాత్ములు ఉండబట్టే ప్రపంచం ముందుకు పోతున్నదని ఆ దాతలిద్దరినీ నిండారా దీవించింది అమ్మ. వాళ్లకు ఆ సద్బుద్ధి పుట్టించిన దేవుడికి శతకోటి నమస్కారాలు పెట్టింది. ఆ దాతలిద్దరూ మా అన్నదమ్ముల హయ్యర్ స్టడీస్ విషయంలో ఎంతగా శ్రద్ధ తీసుకున్నారంటే, మా చదువుకయ్యే ఖర్చులు, కాలేజీ ఫీజులు, పుస్తకాల ఖర్చులు, హాస్టల్ ఫీజులు అన్నీ తామే భరించారు. అమ్మ నాన్న చేత మా గురించి కాని ఖర్చు పెట్టనియలేదు. గమ్మత్తేమిటంటే వాళ్ళిద్దరికి మగపిల్లలు లేరు, చెరుక ఆడపిల్ల తప్ప. కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను డాక్టర్ని, తమ్ముడు ఇంజనీరు. అమ్మా నాన్నల కలలు ఫలించాయి. భుజంగం గారు ఖర్చుకు వెనకాడకుండా బెంగుళూరులో నా చేత నర్సింగ్ హోం పెట్టించారు. కన్నతండ్రి కంటే మెన్నగా ఆయన నా భవిష్యత్తుకు బంగారు పాటలు వేస్తుంటే అతని పట్ల నా మనసు కృతజ్ఞతాభావంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. ఏం చేస్తే అతని రుణం తీర్చుకోగలను? అయితే అతని రుణం తీర్చుకునే అవకాశం అతనే కల్పించారు. తన ఒక్కగాని ఒక్క కూతుర్ని పెళ్లాడి తన యావదాస్తికి వారసుని కమ్మని ఆర్ధించారు. నాకు నోట మాట రాలేదు. ఎంత చేసింది కాకుండా కాళ్ళు కడిగి కూతుర్ని ఇస్తానంటున్న అతను నా కళ్ళకి మనిషిలా కాక మహాత్ములా కనిపించారు. భుజంగం గారు అన్ని విధాలా ఆదుకోబట్టే కొడుకు ఇంత వాడయ్యాడన్న కృతజ్ఞతాభావంతో మా అమ్మా నాన్న మా పెళ్లికి తదాస్తు అనక తప్పలేదు. మా పెళ్లి వైజాగ్ డాల్ఫిన్ హోటల్లో వైభవంగా జరిగింది. పెళ్లికి పెద్ద పెద్ద విఐపీలు వచ్చారు. అందరు గొప్పవాళ్ల ముందు వెలవెలబోతూ అమ్మా నాన్న ఓ మూల కూర్చున్నారు. వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు కూడా. పెళ్ళయ్యాక నవదంపతులం హనీమూన్కి కాశ్మీర్ వెళ్లాం. అట్నుంచి వచ్చాక బెంగళూరు వెళ్లిపోయాం. అంచేత లాంఛనంగా పెళ్ళయ్యాక మా ఇంట్లో గృహప్రవేశం జరగనూ లేదు. నేటిదాకా నా భార్య మా ఇంట్లో కుడికాలు కాదు, కాలే పెట్టలేదు. రైల్వే నుంచి రిటైర్ అయ్యాక ఆ వచ్చిన డబ్బుతో నాన్న వైజాగ్లో ఉన్న ఫ్లాట్లో 2 వాటాల ఇల్లు కట్టుకుని అందులో ఉంటున్నారు. మా తమ్ముడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాక ఐఆర్ఎస్ఈకి కట్టి రైల్వేలో అప్పటి ఈఐఆర్ గారి కూతుర్నే పెళ్లాడి వారి ఇల్లరికపు అల్లుడయ్యాడు. తద్వారా అల్లుడు మామల ఉమ్మడి ఆస్తికి వారసుడయ్యాడు. తమ్ముడు పెళ్లి విషయంలో కూడా అమ్మా నాన్నల్ని అదే కృతజ్ఞతాభావం వారి నోరు నొక్కేసింది. ఇద్దరు కొడుకుల్ని ఆదుకున్న తాతలకి దారాదత్తం చేసి ఆ విధంగా రుణ విముక్తులం అయ్యామని సంతృప్తిపడ్డారు.
బెంగళూరులో నా నర్సింగ్ హోమ్ మంచి ఊపందుకుంది. నాకు చేతి నిండా పనే, జేబు నిండా డబ్బే. అటు మామగారు ఇప్పుడు ఎంపీ అయిపోయారు. ఆయన పలుకుబడితో నేను ప్రొఫెషన్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మామకి తగ్గ అల్లుణ్ణి అనిపించుకున్నాను. పల్లో పని మా శ్రీమతి ఆలస్యం అమృతం విషం అన్నట్టు నన్ను ఇద్దరు ఆడపిల్లల తండ్రిని చేసింది. ఇటు నర్సింగ్ హోమ్ ఓ వెలుగు వెలుగుపోతోంది. ఆ రోజుల్లోనే నాన్న చనిపోయారని టెలిగ్రామ్ వచ్చింది. హడావిడిగా వైజాగ్ బయలుదేరడానికి సిద్ధమవుతుంటే నా శ్రీమతి, తిరిగి వచ్చేటప్పుడు మీ అమ్మగారిని మీతో ఇక్కడికి తీసుకొచ్చేయండి. పాపం ముసలావిడ ఒక్కరు అక్కడ అవస్థలు పడ్డం ఎందుకు? మనకి ఇంట్లో ఇప్పుడు మనిషి అవసరం. ఇప్పుడు నాన్న ఎంపీ అయ్యాక అమ్మని తీసుకుని మకాం ఢిల్లీ మార్చేశాక పిల్లల్ని ఇంటిని చూసేవాళ్ళు లేరు. మీరు మెత్తబడితే మీ అమ్మని మీ తమ్ముడు లాక్కుపోతాడు అని మరీ మరీ చెప్పింది. దుఃఖంలో ఉన్న ముసలి అత్తగారిని తీసుకురమ్మని శ్రీమతి అంతలా చెప్పినందుకు నా పెళ్ళం ఎంత మంచిది అని మురిసిపోయానే కాని ఆమె మాటలు వెనక దాగి ఉన్న లౌక్యం స్వార్థం అప్పట్లో నాకు అర్థం కాలేదు. వైజాగ్ వెళ్లి నాన్నగారి కర్మకాండాలన్నీ జరిపించాక అమ్మని నాతో బెంగళూరు వచ్చేయమని ఇంకా చెబుదామనుకుంటున్నాను. ఇంతలో అదే మాట తమ్ముడు అమ్మని అడిగాడు తనతో కలకత్తా వచ్చేయమని. వాడి పెళ్ళం పిల్లలతో ఒక్కతి చేసుకోలేకపోతుందట. ఇక్కడ వైజాగ్ లో అమ్మ ఒక్కతి ఉండడం ఎందుకు? తనతో తీసుకుపోతానన్నాడు. అమ్మ నా దగ్గరే ఉండాలంటే నా దగ్గరే ఉండాలని అన్నతమ్ములం ఇద్దరం తీవ్ర ఘర్షణ పడ్డాం. ఆఖరికి మాలో మేము ఓ రాజకి వచ్చాం. మొదట అమ్మని నేను నాతో తీసుకువెళ్తాను. ఓ 6 నెలలు నా దగ్గర ఉన్నాక కలకత్తా వెళ్లి తమ్ముడి దగ్గర 6 నెలలు ఉంటుంది. అమ్మ అంతా విని ఇద్దరూ నన్ను మీతో రమ్మన్నందుకు సంతోషం. ఇద్దరూ నన్ను చెరు 6 నెలలు ఉంచుకుంటానన్నందుకు మరీ సంతోషంగా ఉంది. కాని నేను ఇప్పట్లో ఎక్కడికి రాను. ఇంకా నాకు కాళ్ళు చేతులు ఆడుతున్నాయి. నా బతుకు నేను బతకలను. నా గురించి మీరు తగువులాడుకోవద్దు. 6 నెలలు నన్ను పంచుకునివద్దు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు తెలియజేస్తానులేండి అంది. అదే తన ఆఖరి మాటగా ఒక్కనే బెంగళూరు తిరుగుముఖం పడ్డాను. తమ్ముడు కలకత్తా వెళ్లిపోయాడు. అప్పటినుంచి తమ్ముడితో కాంటాక్టు క్రమంగా కటాఫ్ అయిపోయింది. ఎవరి వ్యాపకాల్లో వాళ్ళం బిజీ అయిపోయాం. నిజం చెప్పాలంటే 7 ఏళ్ల గిర్రును తిరిగిపోయింది. కాని నాకు నాన్న సంవత్సరీకం మాటే గుర్తులేదు. అసలు గుర్తున్నా? సంవత్సరికాలు పెట్టవలసిన పెడద కొడుకులకు లేకుండా చేసింది అమ్మ. అంతకు 6 నెలల ముందే ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్లిపోయింది. అమ్మ వైజాగు వదిలి ఎక్కడికో వెళ్లిపోయిందన్న సంగతి కూడా 6 నెలల దాకా నాకు తెలియనేలేదు. ఐఎంఏ సెమినార్కి వైజాగు వెళ్లినప్పుడు అమ్మని చూద్దామని ఇంటికి వెళితే ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. అమ్మ గురించి అడిగితే అమ్మ ఇల్లు వాళ్లకి అమ్మేసి వెళ్లిపోయిందన్నారు. ఎక్కడికి వెళ్లిందో వాళ్ళకి తెలియదన్నారు. ఇరుగు పొరుగుల వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమీ తెలియదన్నారు. ఉన్నట్టుండి అమ్మ అలా అదృశ్యవడం అయిన తర్వాత ఆమెను చూసిన వారెవరూ లేరు. ఏవేవో పుకార్లు తప్ప. 1991 గోదావరి పుష్కరాల్లో కొట్టుకొచ్చిన శవం అచ్చం అమ్మలాగే ఉందని కొందరన్నారు. తమ్ముణ్ణి కాంటాక్ట్ చేస్తే వాడు అమ్మ తన దగ్గరికి రాలేదని, తనకేమీ తెలియదని చెప్పాడు. అమ్మ ఎక్కడికి వెళ్లిపోయిందో, ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు. ఏళ్లు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియలేదు. 60 ఏళ్ల ముసల్ది ఎవరి ఆసరా లేకుండా ఎలా బతుకుతుంది? 8 ఏళ్లైనా అమ్మ ఆచూకీ తెలియకపోవడంతో అమ్మ బతికి ఉందన్న ఆశ సన్నగిల్లిపోయింది. అమ్మ కనిపించకుండా పోయి 20 ఏళ్లయ్యింది. క్రమంగా అమ్మని అందరం మర్చిపోయారు. ఇవాళ ఈ అమ్మ ఎవరో చనిపోయి తన అమ్మని గుర్తు చేసింది. చనిపోయిన ఈ అమ్మ ఎవరో కాని మరిచిపోయిన మా అమ్మని పునర్జీవింపచేసింది. అమ్మ కన్న కొడుకుల ఉన్నతి కోసం ఎన్ని త్యాగాలు చేసింది. అమ్మ భావన్నారైన మనసు కలుక్కుమంది. ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోగలడా? తన సర్వస్వం, ఆశలు, ఆకాంక్షలు, ఆత్మీయత, అనురాగం అన్నీ కన్నబిడ్డల ఉన్నతి కోసం అర్పణ చేసిన అమృతమూర్తి అమ్మ. అదును చూసి ఆర్థికంగా ఆదుకున్న భుజంగం గారు తన ఉన్నతికి బంగారు పాటలు వేసిన భగవత్ స్వరూపిడిగా కనిపించాడు. డబ్బు వెదజల్లి ఆయన దయా దాక్షిణ్యాల ముసుగులో తనని అతి చలాకీగా అమ్మా నాన్నల నుంచి తన్నుకుపోయిన రాబందని అప్పట్లో తను, అప్పట్లో ఏమిటి,
ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయాడు. ఆదరణ వెనుక అతని అసలు స్వార్థం తెలుసుకోలేక అమ్మా నాన్నల్ని దూరం చేసుకుని అతను ఉచ్చుల్లో తను బిగుసుకుపోయాడు. తనని అమ్మా నాన్నలతో ఉండకుండా వాళ్ళ నుంచి వేరు చేశాడని గ్రహించుకోలేకపోయాడు. తన మామగారి లాంటి మరో రాబందు పనిభూషణం గారి రూపంలో తమ్ముణ్ణి తన్నుకుపోయింది. నడిమంత్రపు సిరిలో మునిగి తేరుతూ అన్నతమ్ములం అమ్మా నాన్నల్ని ఏనాడైనా ఆదుకున్నామా? వాళ్ళు ఎలాంటి నిరాదరణకి అవమానాలకి లోనయ్యారో పట్టించుకున్నారా? నాన్న చచ్చిపోతే వెంట పెళ్ళాళ్ళు తీసుకువెళ్లకుండా అన్నదమ్ములం ఒక్కలమే ఏదో షికారుకు వెళ్లినట్టు వెళితే అమ్మ మనసు అప్పుడు ఎంత క్షోభించి ఉంటుంది? పైగా పెళ్ళాలకి ఇంట్లో చేతం బత్తెం లేని పని మనిషిగా పనికొస్తుందని ఆరేసి నెలలు మా దగ్గర ఉంచుకుంటామన్నప్పుడు ఆ తల్లి గుండెలు ఎంత విలవిల్లాడిపోయుంటాయో. ఇద్దరు కొడుకులుండి దిక్కుమారిన అనాథగా ఎక్కడో చచ్చిపోయింది అమ్మ. అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్కమారు అతన్లో తల్లి ప్రేమ పెళ్ళుబిక్కి ఉక్కిరి బిక్కిరయ్యాడు. అతడి జ్ఞాపకాలకి బ్రేక్ వేస్తూ వీఆర్ అప్రోచింగ్ డమ్ డమ్ ప్లీజ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అన్న ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించింది. భావన్నారాయణ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హౌరా స్టేషన్ చేరుకుని హౌరా అమృత్సర్ పంజాబ్ మెయిల్ అందుకున్నాడు. అది మర్నాడు ఉదయం వారణాసి చేరుకుంటుంది. కలకత్తాలో ఉన్న కళ్యాణ చక్రవర్తి టెలిగ్రామ్ అందగానే భావన్నారాయణలాగే తర్జన పచ్చన పడ్డాడు. ఎవరి అమ్మా? మా అమ్మ ఎప్పుడూ చచ్చిపోయి ఉండాలి, ఇంకెక్కడమ్మా? కాశీలో అమ్మా ఆశ్రమంకి చెందిన అమ్మ ఎవరో చనిపోతే తనకెందుకు వచ్చింది టెలిగ్రామ్? వాళ్ళకి తన అడ్రస్ ఎలా తెలిసింది? ఆలోచించిన కొద్దీ ఈ అమ్మ తన అమ్మే కాదు కదా అన్న అనుమానం లీలక బుర్రలో మొలకెత్తింది. ఆ అనుమానం క్రమంగా పెరిగి బహుశా ఈ అమ్మ మా అమ్మేనేమో, మా అమ్మే కాకపోతే నాకే ఎందుకు టెలిగ్రామ్ వస్తుంది, వాళ్ళకి నా అడ్రస్ ఎలా తెలిసింది, పైగా అమ్మ ఖచ్చితంగా చచ్చిపోయినట్టు తమ వద్ద ఎలాంటి దాఖలాలు లేవు, 20 ఏళ్ళయి ఆమె చాడ తెలియకపోవడంతో ఆమె చచ్చిపోయిందని లెక్క కట్టేశాం. బహుశా ఇన్నాళ్ళు అమ్మ కాశీలో బతికి ఉందేమో అని అతడి మనసు ఊగిసలాడింది. సాధారణంగా వయసు మళ్లిన ముసలి వాళ్ళు, ముఖ్యంగా ఆదరించే వాళ్ళు ఎవరూ లేక అనాదరణకి గురైన ఆడవాళ్లు, వితంతువులు శేష జీవితం కాశీలో గడిపి అక్కడే గంగలో కలిసిపోదామని కాశీ వెళ్తారు. అమ్మ కూడా 20 ఏళ్ల కిందట కాశీయే వెళ్లిపోయింటుంది. సందేహం లేదు, ఈ అమ్మ తన అమ్మే. శ్రీమతిని పిలిచి విషయం ఏమిటో చెప్పకుండా నేను బెనారస్ వెళ్తున్నాను అన్నాడు. టెలిగ్రామ్ ఆమె చేతికి అందించి మొదట కంగారు పడిన టెలిగ్రామ్ చదివాక మీకు నిజంగా మతి భ్రమించింది. ఎవరో అమ్మ అన్నావిడ బెనారస్ లో చనిపోయిందని టెలిగ్రామ్ వస్తే ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మే కొత్తగా చనిపోయినట్టు హడావడి చేస్తున్నారేమిటి అని ఎకసెక్కం చేసింది. నువ్వు విషయం సరిగ్కా అర్థం చేసుకోలేదు. 20 ఏళ్ల కిందట ఇల్లు విడిచి వెళ్లిపోయిన అమ్మ జాడ ఇన్నేళ్లైనా తెలియకపోవడంతో అమ్మ చనిపోయిందనే నిర్ధారించుకున్నాం. కాని నిజానికి ఆమె చనిపోయినట్టు సాక్ష్యాధారాలు ఏమీ లేవు. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ ద్వారా మా అమ్మ నిన్నటిదాకా బతికే ఉందని, నిన్ననే బెనారస్ లో చనిపోయిందని, నేను ఆమె కొడుకును కాబట్టి నాకు ఆ కబురు తెలియచేయడం జరిగిందని స్పష్టం అవుతున్నది. చనిపోయిన అమ్మ మీ అమ్మే అని టెలిగ్రామ్ లో ఎక్కడా ఇండికేషన్ లేదే. యువర్ మదర్ ఎక్స్పైర్డ్ అని ఉంటే పోని, మీరన్న మాట సబబే. తలాతోకా లేని టెలిగ్రామ్ పట్టుకుని మా అమ్మ మా అమ్మ అని చిందులు తొక్కుతున్నారేమిటి అని శతాయించింది. ఎవరో అమ్మ చనిపోతే నాకెందుకు టెలిగ్రామ్ ఇస్తారు? ఆమె మా అమ్మ కాబట్టే వాళ్ళకి నా అడ్రస్ తెలిసింది. ఇది తలాతోకా లేని టెలిగ్రామ్ కాదు, తలకాయ లేనిది నీకే. సరే, మీ అమ్మే చనిపోయింది అయితే ఏమిటట, మా అమ్మ చావు నీకు అంత చులకనగా ఉందా? నేను వెంటనే బెనారస్ వెళ్తున్నాను. అమ్మ అంత్యక్రియలన్నీ యథావిధిగా అక్కడ జరిపించి వస్తాను. కొడుకుగా ఇది నా కనీస ధర్మం. నువ్వు నాతో రానక్కర్లేదు. అత్తగారు చనిపోతే ఏమిటట అని ఏసరించిన కోడలు ఆమె అంత్యక్రియలకు రావడం సుత్త తండక. అంత కటువుగా పెళ్లంతో కళ్యాణ్ మాట్లాడడం ఇదే మొదటిసారి. ఎన్నడూ ఎదురు తిరగని భర్త
ఒక్క మారు కోపంతో బొసలు కొడుతుంటే ఆమె మరి మారు మాట్లాడలేదు. గతంలో అత్తగారి పట్ల తను ఎంత అసభ్యంగా ప్రవర్తించిందో భర్తకి తెలియకుండా అత్తగారిని ఎంత నిరాదరణ చేసి అవమానాలకు గురిచేసిందో ఒక్క మారు ఆమెకు కళ్ళకు కట్టినట్టయి భయవిహ్వలైంది. కళ్యాణ్ చక్రవర్తి సాయంత్రం హౌరా అమృత్సర్ పంచమ్ మెయిల్లో వారణాసి బయలుదేరాడు. అదే రైల్లో అదే గమ్యస్థానానికి అన్నయ్య కూడా ప్రయాణం చేస్తున్నాడని కళ్యాణ్కి తెలియదు. బెత్ మీద పడుకున్నాడే కాని కళ్యాణ్ కళ్ళు మూతపడలేదు. కళ్ళ ముందు అమ్మే కనిపిస్తున్నది. ఈ అమ్మ తన అమ్మే కాదు కదా. రైలు ముందుకు రోరకలు పెడుతుంటే అతడి జ్ఞాపకాలు వెనక్కి గతంలోకి పరుగెడుతున్నాయి. అమ్మ ఆశ్రమం గంగ ఆవలి ఒడ్డున రామ్నగర్ ప్యాలెస్కి చేరువలో ఉంది. వేరువేరు ట్యాక్సీల్లో ఆశ్రమం చేరుకున్న అన్నతమ్ములు అక్కడ ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరు ఆశ్రమం మేనేజర్ రాధేశ్యం పాండేజీని కలుసుకున్నారు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. టెలిగ్రామ్ అందాయో లేదో, ఎప్పటివో పాత అడ్రస్లు, అక్కడ మీరు ఉన్నారో లేదో అని ఆందోళన పడ్డాను. మీరు వచ్చారు, చాలా సంతోషం అని వాళ్లకి స్వాగతం చెప్పాడు పాండేజీ. అన్నదమ్ములిద్దరూ పాండేజీని అడిగిన మొదటి ప్రశ్న, ఇంతకీ చనిపోయిన అమ్మ ఎవరు? ఆమె చనిపోతే మాకెందుకు టెలిగ్రామ్ ఇచ్చారు? వాళ్ల ప్రశ్నకి విస్తుపోయిన పాండేజీ, మీ ప్రశ్నలకి నా వద్ద ఎలాంటి జవాబు లేదు. ఆమె అమ్మగా తప్ప పూర్వాశ్రమంలో ఆమె ఎవరో నాకు తెలియదు. మీరొస్తే అమ్మ గురించి మాకు తెలియని వివరాలు మీ ద్వారా తెలుస్తాయని నేనాశించాను. మీరేమో ఏకంగా అమ్మ ఎవరని అడుగుతున్నారు. అమ్మ మీకు ఏమీ కారా? ఎదురు ప్రశ్న వేశాడు. పేరు ఊరు లేకుండా అమ్మ అంటే ఆమె ఎవరో మాకు ఎలా తెలుస్తుంది? పోనీ, అమ్మ ఫోటో చూపించండి. మాకు తెలిసిన మనిషంటే పోల్చి చెప్పగలం అన్నారు ఆశగా. సారీ, అమ్మ ఫోటో ఎక్కడా లేదు. తన ఫోటోలు తీయకుండా ఆమె నిషేధించారు. అందుకనే ఆమె చనిపోయాక కూడా ఆమె ఫోటో తీయలేదు. మేం ఎవరో మీకు తెలియదు. మరి అమ్మ చనిపోతే మాకెందుకు టెలిగ్రామ్ ఇచ్చారు? అసలు మా అడ్రస్లు మీకు ఎలా తెలిసాయి? ఎలాగైనా కూపీలాగి ఈ అమ్మ తమ అమ్మే అని రుజువు చేసుకోవాలని వాళ్ల ఆశ. అమ్మ చనిపోయిన 15 రోజుల తర్వాత ఆమె గదుల్ని శుభ్రపరుస్తుంటే చెత్తల్లో నలిగిపోయిన 2 స్లిప్పులు దొరికాయి. ఒకదాని మీద ఎవరితో బెంగళూరు అడ్రస్సు, రెండో దాని మీద ఇంకెవరితో కలకత్తా అడ్రస్సు రాసి ఉన్నాయి. ఆ స్లిప్పులు అమ్మకి చెందినవని చెప్పలేను. ఎందుకంటే అమ్మ మొదట్లో పై అంతస్తులో ఉండేవారు. 2 కిందట మెట్లు ఎక్కడం దిగడం కష్టమనిపించి ఈ గదుల్లోకి షిఫ్ట్ అయ్యారు. అంతకుముందు ఈ గదుల్లో చాలా మంది ఆశ్రమవాసులుండేవారు. ఈ స్లిప్పులు ఏమోలో వాళ్ళు వదిలిపెట్టినవి కావచ్చు. అయినా ఒకవేళ స్లిప్పుల్లోని అడ్రస్లకు చెందిన వ్యక్తులు అమ్మకి కావాల్సిన వాళ్ళేమో. ఎందుకైనా మంచిది, ఆ అడ్రస్లకు టెలిగ్రామ్ ఇస్తే ఏం పోయింది అనిపించి అందుడు చెట్టు మీద కాయ కోసం రాయి విసిరినట్టు ఆ అడ్రస్కి టెలిగ్రామ్ ఇచ్చాను. మీరొచ్చారు. పాండేజీ తన చర్యను సమర్థించుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ అమ్మ ఎవరో ఎటువంటి క్లూ దొరక్కపోవడంతో చాలా నిరాశపడ్డారు. పాండేజీ, ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చిన అమ్మ ఈ ఆశ్రమం ఒక్కర్తే వృద్ధురాలు ఎలా కట్టించిందో వివరాలు చెబుతారా? ఆమె ఏ ప్రాంతవాసి? పూర్వాశ్రమంలో ఆమె పేరేమిటి అని ఇంకా ఆశ చావక మళ్లీ అడిగారు. నేను అమ్మ ఆశ్రమం చాలు చేసిన 3 తర్వాత ఇక్కడికొచ్చాను. అప్పుడు నేను కావాల్సిన వాళ్ళు వెన్నుపోటు పడవక తట్టుకోలేక నిరాశ నిస్పృహలతో అనాథగా ఇక్కడికొచ్చాను. అమ్మ నన్ను చేరదీసి ఆశ్రయం ఇవ్వడమే కాక క్రమంగా నాకు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏ జన్మ అనుబంధమో, నన్ను సొంత కొడుకులా చూసుకునేవారు. నాకు తెలిసిన మటుకు అమ్మ కొంత డబ్బుతో 20 కిందట ఈ ఊరొచ్చి అనాథాశ్రమం స్థాపించడానికి రామ్నగర్ రాజకుటుంబీకుల సహాయం ఆదించారట. వారు ఆశ్రమం కట్టుకోవడానికి ఈ స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాక తాము కొంత ఆర్థిక సహాయం చేశారట. వారి పలుకుబడితో మరికొంతమంది దాతలు విరాళాలిచ్చారు. అందరి సహాయ సహకారాలతో
అమ్మా ఆశ్రమం కార్యరూపం దాల్చింది. ఇంతకు మించి నాకు తెలియదు. అమ్మ ఊరు పేరు కూడా ఎవరికీ తెలియదు. పుట్టక ముందు మనిషికి నామరూపాలు లేవు, చచ్చిపోయాక ఉండవు. మధ్యలో తెచ్చిపెట్టుకున్న నామరూపాలు మిచ్చయే. ఈ లోకమే నీకు శాశ్వతం కానప్పుడు ఏ ఊరైనా నీ ఊరెలా అవుతుంది అనేవారు అమ్మ. పాండేజీ జవాబు విన్నాక అమ్మ ఎవరో తెలుసుకోవడం అసంభవం అని తేలిపోయింది. అమ్మ ఎవరైతేనే ఈ అమ్మ తమ కళ్ళు తెరిపించింది. మర్చిపోయిన అమ్మని తమలో జాగృతం చేసింది. అంచేత ఈ అమ్మని తమ అమ్మగానే భావించి కొడుకులుగా పాప ప్రక్షాళన చేసుకోవాలి అని అన్నదమ్ములు నిశ్చయించుకున్నారు. అయితే ఆశ్రమవాసులకి తమ తల్లి కథ చెప్పడానికి వాళ్ళకి జంకు పుట్టింది. అంతా విన్నాక తల్లిని క్షోభ పెట్టిన కిరాతకులుగా తమ మీద వాళ్ళకి అసహ్యం పుట్టవచ్చు. అంచేత వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోవాలంటే తాము బయటపడకపోవడమే మంచిది. పాండేజీ, మాదో చిన్న మనవి. అమ్మ ఇంతమందికి అమ్మైనప్పుడు మాకు అమ్మే. మేము అమ్మని పోగొట్టుకున్నాం. అంచేత అమ్మ స్థాపించిన ఈ ఆశ్రమం ఇలాగే ఆతులను అనాథల్ని ఆదుకునేందుకు వీలుగా మా వంతు ఉడతా భక్తి 50,000 రూపాయలు అమ్మ ఆశ్రమంకి విరాళం ఇవ్వదలుచుకున్నాం. దీన్ని గుప్తదానంగా మీరు స్వీకరించక తప్పదు అని 50,000 చెక్కులు రాసి పాండేజీకి ఇచ్చారు. పాండేజీ కృతజ్ఞతాపూర్వకంగా ఆ చెక్కులు అందుకుంటూ అమ్మ ఆశీర్వాదాలు సదా మీకు ఉంటాయి అన్నాడు. వాళ్ల ఉదారతకి ఆశ్చర్యపోతూ అన్నదమ్ములిద్దరు ఒకే టాక్సీ మీద వారణాసి స్టేషన్కి బయలుదేరారు. దోవలో వాళ్ళు మరో నిర్ణయం తీసుకున్నారు. అమ్మ తమ అమ్మే. అంతెందుకు, అమ్మే ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమంలో ఉంటూ చనిపోయి ఉండొచ్చు. ఆమె వదిలేసిన అడ్రస్ స్లిప్లే ఇప్పుడు కాకతాళీయంగా దొరికాయేమో. అంచేత అమ్మ ఎవరైనా కాని తమలో నిద్రాణమైన మానవత్వాన్ని ప్రచోదింపచేసింది. కొడుకులే అమ్మ రుణం తీర్చుకునే ఆఖరి అవకాశం ఇప్పుడు కలిగింది. అంచేత ఇక్కడ నుంచి తిన్నగా ఇళ్ళకి వెళ్లిపోక ముందు అమ్మకి గయలో శాశ్వత పిండ తర్పణ చేయాలి. ఆ విధంగా కొంతవరకైనా పాప ప్రక్షాళన చేసుకోవాలి. తర్వాత గయ నుంచి ఇళ్ళకి వెళ్ళాక పెళ్లాలతో చనిపోయిన అమ్మ తమ అమ్మేనని కాశీలో ఘనంగా అమ్మకి కర్మకాండ చేసి వచ్చామని చెబుతారు. ఇంతకీ కాశీలో చనిపోయిన అమ్మ ఎవరు? భావన్నారాయణ కళ్యాణ్ లాంటి కృతజ్ఞులైన కొడుకుల్ని కన్న అన్నపూర్ణమ్మ? లేక కన్న కొడుకులకి అమ్మ అక్కరలేకపోతే కాశీ చేరుకుని ఎందరో అనాథలకు అమ్మ అయిన మరో అమ్మ? చచ్చిపోయిన మనిషి తన కథ తాను చెప్పుకోలేదు. చావు శరీరానికే కాని ఆత్మకు కాదు కనుక అమ్మ ఆత్మ స్పందనకి అక్షర రూపం ఇస్తే ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో. అమ్మ కథ అందరి అమ్మల కథ. కన్న కలలు కళ్ళలైపోయి పెంచుకున్న ఆశలు పేరాశలు కాగా మనసు నింపుకున్న మమతలు మట్టిపాలయ్యాక చేసిన త్యాగాలు కొరగాకపోయాక కన్న సంతానం వెన్నుపోటు పొడిస్తే విలవిలా తల్లడిల్లిపోయిన ఏ కన్న తల్లి కన్నీటి కాదా? ఆమె ఆత్మకథగా అయినా చెప్పడం చచ్చాక కూడా ఆ అమ్మ ఆత్మశాంతికి భంగం కలిగించడమే అవుతుంది. అంచేత అమ్మ ఎవరి అమ్మ అయితేనే మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అమ్మ ఆత్మకు శాంతి కలుగుగాక. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.